నిజంపేట మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ అనుష లక్ష్మీనరసింహులు ఆధ్వర్యంలో 12,50,000 వ్యయంతో నిర్మించే వైకుంఠధామ నిర్మాణానికి ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, తహసీల్దార్ జయరాములు భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఎంపీపీ దేశటి సిద్ధిరాములు మాట్లాడుతూ, నిజాంపేట గ్రామంలో 12,50,000 వ్యయంతో నిర్మించిన వైకుంఠధామానికి భూమి పూజ నిర్వహించడం జరిగిందని, గ్రామాలలో పేదవాడికి వైకుంఠధామాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. నిజాంపేట మండల అభివృద్ధికి మేదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి చేస్తున్న కృషి మరవలేదిదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనుష లక్ష్మీనరసింహులు, ఉప సర్పంచ్ కుమార్ బాబు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి, పాలకవర్గ సభ్యులు మావురం రాజు, తిరుమల్ గౌడ్ బాబు, శ్రీకాంత్, ఆముదం రాజు తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ ధామానికి ఈరోజు భూ పూజ జరిగింది. మరి మా గౌరవ ఎంఆర్ఓ గారు మరి దీనికి 10 గుంటల భూమిని కూడా మరి గవర్నమెంట్ భూమిని ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి గ్రామ ప్రణాళికలో భాగంగా వైకుంఠధామాలను ఏర్పడింది. నిర్పేదైనటువంటి ప్రజలకు మరి యొక్క వైకుంఠధామాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనే ఉద్దేశంతో ప్రభుత్వం గొప్ప లక్ష్యంతో ప్రతి గ్రామంలో ఉన్న వైకుంఠధామానికి ఏర్పడడానికి మరి నిధులుగా మంజూరు చేయడం జరిగింది. ఒక్కొక్క వైకుంఠధామానికి 12,60,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి ఎందుకోసం అంటే పేదల కోసమే, పేద బడుగు బలహీన వర్గాల కోసము ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కావున వాటి కోసమే ఈ వైకుంఠధామాలను ఏర్పాటు జరిగింది. మండలంలో మరి ఇప్పటికీ కంప్లీట్ అయిపోయినాయి, ఒక 2 మాత్రమే మిగిలిపోయినాయి. 2 భూమి వేస్తే మరి 10 నిజంపేట అయిపోతాయి. మరి వైకుంఠధామాలు కూడా పూర్తిగా అయిపోవడం జరిగింది. మరి మండలం ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 13 కంపెనీలు పూర్తి కావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రణాళికల భాగంగా ఈ కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నాం.